గత సంవత్సరం కరోనా కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థలోని వసతి గృహ సిబ్బంది సరైన వేతనాల లేక ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారికి తమ వంతు సాయంగా మోతుకూరు అచ్యుతారావు దంపతులు నిత్యావసర సరుకులు అందించారు. పైగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు అధ్యాపకులు అదేవిధంగా నాలుగవ తరగతి సిబ్బంది వసతి గృహ సిబ్బందికి జీతాలు యాజమాన్యాలు పూర్తి స్థాయిలో చెల్లించలేనటువంటి పరిస్థితులలో చాలామంది దాతలు ముందుకు రావడం జరిగింది. ఈ కరోనా సమయంలో ఎంతోమంది దాతల యొక్క సహకారాలతోటి ఇప్పటివరకు కోదాడలో సుమారుగా 130 మందికి పైగా ఉపాధ్యాయ అధ్యాపక నాలుగవ తరగతి వసతి గృహ సిబ్బందికి అందరికి కూడా చాలామందికి నిత్యావసర కూరగాయలు బియ్యం పంపిణీ చేయడం జరిగింది.